ఒక మూమెంట్లో మీకు ఒక కాల్ వచ్చినప్పుడు మీరు ఒక ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, అది మెట్లెక్కలేక వాళ్ళు రిటర్న్ బ్యాక్ వెళ్ళమని చెప్పేసి అని అన్నారు అని. బాలుగారు కోవిడ్కి ముందు ఒకసారి నన్ను ఆ పాట వినిపించి కలిసిన తర్వాత చాలా ఎమోషన్ అయిపోయాను. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే మీతో మాట్లాడారా, అంటే ఏదన్నా మీ దగ్గర ఏమన్నా ఉందా బాలుగారు మాట్లాడింది ఏమైనా మీకేమైనా రికార్డింగ్ దే ఆర్ గ్రేట్ కంపోజిషన్స్ ధనంజయ్ అండ్ గ్రేట్ సింగింగ్ యు నో వాట్ ఇస్ ప్లేబ్యాక్ సింగింగ్ బై లిసనింగ్ టు దీస్ నంబర్స్ whether you can sing or not at least listen to them as many times as possible it should get into your blood stream బాలు గారు ఇప్పుడు మన మధ్యలో లేరు, అయినను గుర్తు చేసుకుంటూ మీరు ఒక మంచి పాట పాడండి. అంజలి అంజలి పుష్పాంజలి పువ్వట్టి పదములకు పుష్పాంజలి బుద్ధైన పెదవులకు మౌనాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగములకు గంతాంజలి. అందరికీ నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం ఒక మంచి సింగర్ అని చెప్పొచ్చు, అంటే దాదాపుగా అందరూ పాటలు పాడడం అనేది కావచ్చు కళాకారులకి ఏదన్నా చాలా ఇష్టం ఉంటుంది, కానీ ఆయన వైకల్యం అనేది పక్కన పెట్టేసి సో ఒక స్టెప్ ముందుకేసి ఇప్పటి వరకు అంచెలంచెలుగా ఒక స్టేజ్కి వచ్చినటువంటి వ్యక్తిని ఈరోజు నేను పరిచయం చేయడానికి మీ ముందుకు తీసుకొచ్చా. తను ఎవరో కాదు, సింగర్ ధనంజయ గారు. ఒకసారి వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. థ్యాంక్ యూ. ముందుగా సోషల్ పోస్ట్ టీవీ వాళ్ళకి, వాళ్ళ ప్రేక్షకులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు. హోప్ యు ఆల్ ఎంజాయింగ్ సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ ని. థ్యాంక్ యూ సో మచ్. సో రియల్గా మీరు చాలా గ్రేట్ అని చెప్పచ్చు, అంటే జనరల్గా నార్మల్ పర్సన్ అనేది పక్కన పెట్టేస్తే మీరు నడవలేని పరిస్థితి. ఒక వీల్ సేల్ వేసుకొని బయటికి వెళ్ళి ఇంత హార్డ్ వర్క్ చేసి అందరినీ మీ పాటలతో అలరిస్తున్నారు. సో అంటే మీరు పాట పాడాలని ఎప్పుడు అనుకున్నారు అసలు? లైఫ్లో నాకు ద బెస్ట్ కంపానియన్ పాట అండి సింగింగ్. అంటే ఇప్పుడు ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకున్నాం అనుకోండి, ఆ ఇన్స్ట్రుమెంట్ కావాలి. ఒక ఫ్రెండ్ని ఫ్రెండ్షిప్ చేసాం అనుకోండి, ఫ్రెండ్ మన దగ్గర ఉండాలి. బట్ పాట ఎప్పుడు నాతోనే ఉంటుంది, నాలోనే ఉంటుంది. సో ఎప్పుడు ఏ ఎమోషన్ వచ్చినా కూడా ఐ కెన్ హమ్ మై సెల్ఫ్, నేను హమ్ చేసుకుంటాను, పాడుకుంటాను. సో అది నాకు చిన్నప్పటి నుంచి ఒక విధంగా నాకు పర్సనల్గా నాలో ఉన్న ఫ్రెండ్ అయిపోయింది. సో ఏ పాట విన్నా కూడా, ఫస్ట్ టైం విన్నా కూడా, సెకండ్ టైం విన్నా కూడా అది హమ్ చేసుకోవడం అలా అలవాటు అయిపోయింది. అందుకని పాట అనేది చిన్నప్పటి నుంచి నాకు అదొక ఫేవరెట్ టైం పాస్ అండ్ ఫేవరెట్ సపోర్ట్ ఫర్ మీ. అంటే అప్పుడు మీరున్నటువంటి జనరేషన్ లో టీవీ చూసి అట్రాక్ట్ అయ్యారా, లేకపోతే జనరల్ గా నేను కంపల్సరిగా పాడాలనుకున్నారా, నేర్చుకున్నారా అసలు మీరు సంగీతం? సంగీతం అంటే ఫార్మల్ గా అయితే నేర్చుకోలేదమ్మా. నేర్చుకోకపోయినా మీరు ఇంత బాగా పాడుతున్నారు, రియల్లీ గ్రేట్ అసలు. అంటే ఒక సిస్టమేటిక్ గా నేర్చుకోలేదని చెప్పాలి. ఓకే, బట్ సినిమా పాటలు అనేవి మన చుట్టూ సరౌండింగ్ రేడియోస్ ఉన్నాయి, టేప్ రికార్డర్స్ ఉన్నాయి. నా చిన్నప్పుడు నాకు ఊహ తెలిసి నుంచి టేప్ రికార్డర్ ఉంది మా ఇంట్లో, నేను ఏం పాట కావాలనుకున్నా కూడా క్యాసెట్ మా ఇంట్లోకి వచ్చేది, రికార్డ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత కొంచెం ఊహ తెలిసేటప్పటికి టీవీలు వచ్చేసినాయి. టీవీలు కూడా ఛానల్స్, దూరదర్శన్ ఉండేది, బేసిక్ గా దూరదర్శన్ ఉండేది. రంగోలి అని ఎవ్రీ సండే మార్నింగ్ హిందీ పాటలు వచ్చేవి అప్పుడు అప్పట్లో. ఆ తర్వాత చిత్రహారు, చిత్రలహారి, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చాలా ఉండేవి. తర్వాత జీటీవీ, కొంచెం ఊహ తెలిసేపటికి కొంచెం పెద్ద అయ్యేటప్పటికి జీ తెలుగు, జీటీవీ వచ్చింది హిందీ తెలుగు పాటలు. తర్వాత ఈనాడు, ఇవన్నీ మనకు ఛానల్స్ అన్ని కూడా, అన్ని ఏ ఛానల్ ఉన్నా ఏ మీడియం ఉన్నా కూడా మ్యూజిక్ ని బేస్ చేసుకుని వచ్చింది కాబట్టి ఆ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉండింది. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు పాటలు పాడడం అనేది? నేను ఫస్ట్ నాకు గుర్తుండి ఫస్ట్ నేను సింగింగ్ కాంపిటీషన్ లో పాడింది థర్డ్ క్లాస్ లో ఉన్నప్పుడు అండి. ఓ సూపర్, చిన్నప్పటి నుండి స్టార్ట్ చేశారు. ఏం పాట పాడారు అప్పుడు గుర్తుందా? పాట ఆగిందా ఒక సీటు గోవిందా, సీటు గోవిందా ఒకరి ఆట గోవిందా, అది అదే పాత పాట. స్కూల్ కి తగ్గట్టే పాడారన్నట్టు ఒక సీటు. ఓకే, అప్పట్లో ఆ పాట పాడేవాడిని.
అప్పటికే చాలా పాత పాట ఇది, మ్యూజికల్ చైర్ సంబంధించిన పాట. బాలుగారు అంటే చాలా పిచ్చి. అవును, మీకు ఎందుకు బాలుగారు అంటే అంత పిచ్చి అంటే అంత మంది సింగర్స్ ఉన్నా కూడా సో తన అంటే మీకు చాలా పిచ్చి అని నేను విన్నా. మళ్ళీ మీరు తనని కలవడం కూడా జరిగింది, సో ఎలా ఎలా ఫీల్ అయ్యారు బాలుగారిని కలవడం కూడా మీరు? అంటే బాలుగారు అంటే ఈజ్ నాట్ కూడా నాకు కళ్ళ నీళ్ళు వస్తాయి బాలుగారు తలుచుకుంటే. ఆయన లేరంటే ఎమోషన్ ఫర్ మీ సార్ అండి, టు బి ఆనెస్ట్. ఏ పాట పాడినా కూడా నా ఓ తెలిసేప్పటికి, ఇప్పుడు ఒక చంటి పిల్లాడు తన కళ్ళు తెరవగానే ఫస్ట్ చూసేది వాళ్ళ అమ్మ మాట, వాళ్ళమ్మ అదే ఫస్ట్. అందుకనే ఇప్పుడు మన అమ్మ అంటే చాలా ఎమోషన్ ఫీల్ అవుతాం. ఆ తర్వాత నేను అంతగా ఎమోషన్ అయింది బాలుగారి పాట. నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో ఒక మ్యూజికల్ ఎప్పుడు అంటే టేప్ రికార్డ్ వాళ్ళు కానీ పాటలు ఎప్పుడు వినిపిస్తూనే ఉండే. సో మా ఇంట్లో వాళ్ళు కూడా అంత పాటలు ప్రేమికులు. సో ప్రతి పాట ఒక కొత్త సినిమా రిలీజ్ అయిందంటే క్యాసెట్ ఇంట్లో ఉండేది, ఆడియో క్యాసెట్. సో 24 గంటలు బాలుగారి పాటలు. అప్పట్లో బాలుగారే ఒక ఒక సినిమాలో 5-6 పాటలు ఉన్నాయంటే 5-6 పాటలు మ్యాక్సిమం బాలుగారే పాడిండేవాళ్ళు. సో అలాగా ప్రతి ఎమోషన్కి సంబంధించినంత వరకు బాలుగారి వాయిస్నే కనెక్ట్ అయ్యారు నేను ఫస్ట్. అంటే మనకు ఊహ తెలిసిన కొత్తలో మనం ఏమైతే ఎక్కువగా మనం ఉంటామో అదే మన లైఫ్ లాంగ్ మన మెమరీస్ ఉంటాయి. సో బాలుగారు అట్లా ఒక ఎమోషన్. ఇంకా బాలుగారు లాగా వర్సటైల్ సింగర్ నాకు తెలిసి ఎవరు లేరు మన తెలుగులో. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు బాలుగారు ఇప్పుడు మన మధ్యలో లేరు అయినని గుర్తు చేసుకుంటూ మీరు ఒక మంచి పాట పాడండి? బాలుగారు లేరు అంటేనే చాలా బాధగా ఉందండి. ఇన్ఫ్యాక్ట్ బాలుగారు కలిసే వరకు యాక్చువల్గా ఏంటంటే ఒక మంచి చాలా పిచ్చి అభిమాని. బాలుగారు కోవిడ్కి ముందు ఒకసారి నన్ను ఆ పాట విని పిలిచి కలిసిన తర్వాత చాలా ఎమోషన్ అయిపోయినాను. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆయన లేరన్న మాట ఇప్పటికీ నాకు నమ్మబుద్ధి కావట్లేదు. ఇప్పటికీ నేను ఏమన్నా బాలుగారు పాట పాడాలి పాడుతూ ఉన్నాను అంటే, బాలుగారులా పాడుతున్నావు అని ఎవరన్నా అన్నారు అంటే నాకు చాలా ఏడుపు వస్తూ ఉంటుంది. ఒకసారి నేను పాడుతున్నప్పుడు కొన్నిసార్లు కళ్ళు మూసుకుని ఎమోషనల్గా పాడుతున్నప్పుడు ఆయన నా పక్కన కూర్చున్నారేమో అన్న ఫీలింగ్ వస్తుంది, నేను పాడట్లేదు ఆయన పాడుతున్నారేమో అనిపిస్తుంది. అంత ఎమోషనల్ కనెక్ట్ అండి నాకు ఆ విషయంలో. ఎందుకంటే ఆయనతో చాలా తక్కువ ఇంటరాక్ట్ జరిగింది, బట్ జరిగింది కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ అయింది నా మీద. సో అలాగా బాలుగారు పాట అడిగారు కాబట్టి ఒక మంచి పాట పాడతాను. జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై, జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై, నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటలై, జాబిల్లి కోసం ఆకాశమల్లి వేచాను నీ రాకకై. సో రియల్లీ సూపర్. అసలు ఈ సాంగ్ ఇప్పటికీ ప్రతిరోజు అంటే ఎక్కడ కంపల్సరీగా వెహికల్స్ లోనైనా పెడుతూనే ఉంటారు. జనరల్ గా మా ఇంట్లో కూడా రెగ్యులర్ గా పెడుతూ వింటూనే ఉంటారు రోజుకి ఒకసారి అయినా. సో హార్ట్ టచ్ అయ్యే సాంగ్స్ అవన్నీ కదా. సో ఇంకా ఏది బాగా ఇష్టం మీకు బాలుగారు సాంగ్స్? బాలుగారు పాడిన ప్రతి పాట అది ఇష్టమే. ఇంకా ఇదే నా మొదటి ప్రేమ లేక రాశాను నీకు చెప్పలేక, ఎదుటబడి మనసు తెలుపలేక తెలుపుటకు భాష చేత కాక, తెలుపుటకు భాష చేత కాక. ఇదో పాట. ఇంకా రెహమాన్ గారి కంపోజిషన్ లో వచ్చినట్టు అంజలి 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 పుష్పాంజలి అంజలి అంజలి పుష్పాంజలి, పూ వంటి పదములకు పుష్పాంజలి, ముత్తైన పెదవులకు మౌనాంజలి, కలహంస నడకలకు గీతాంజలి, కనరాని నగములకు కవితాంజలి. అంజలి అంజలి పుష్పాంజలి అంజలి అంజలి పుష్పాంజలి, నిన్నదాకా నువ్వు నేను ఇరువురం ఎవరని కమ్మని బంధం ఇలా తెలిపేను ఒకటని, కడలిని పడువానలా
కలిసిన మదీని కరిగిన సిరిమోజుల కథ ఇది నా చెలి ఎదురుగా నువ్వే నా మనసువని రోజుకు నెలవైన వలపువని అంజలి అంజలి ఇది హృదయాంజలి. సూపర్. సో మెలడీ బాగా పాడతారు అనుకుంటా మీరు, ఇన్ని సాంగ్స్ కూడా బాగా పాడతారు కదా, హిందీ కూడా పాడతారు. సో నేను ఒకటి విన్నా, అంటే జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మీరు అంటే వైకల్యం అనేది మనకి శరీరానికే కాదు, దాన్ని మీరు మనసుకు కూడా తీసుకొని ఒక స్టెప్ ముందుకేసి సో ఈ స్టేజ్ వరకు వచ్చారు. సో ఒక మూమెంట్ లో మీకు ఒక కాల్ వచ్చినప్పుడు మీరు ఒక ఆఫీస్కి వెళ్ళడం జరిగింది, అది మెట్లెక్కలేక వాళ్ళు రిటర్న్ బ్యాక్ వెళ్ళమని చెప్పేసి అని అన్నారు అని నేను విన్నా, అది ఎంతవరకు నిజం అసలు? ఎస్ అది జరిగింది. అది యాక్చువల్ గా నా నేను అంటే నా ప్రయత్నాన్ని ప్రారంభించి ఒక ప్రొఫెషనల్ గా ప్రయత్నాన్ని చేయాలి అన్న సందర్భంలో ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వెళ్ళాలి అని చెప్పేసి ఒక ఫేమస్ ఆయన కమెడియన్, ఇప్పుడు ఆయన చనిపోయారు కాబట్టి మనం చెప్పకూడదు, అందుకని ఐ డోంట్ వాంట్ టు టెల్ హిజ్ నేమ్. ఆయన నా వాయిస్ విని, ఫోన్లో నా వాయిస్ విని, చాలా బాగుంది మీ వాయిస్, డబ్బింగ్ చాలా బాగుంటుంది, రండి నేను ట్రైనింగ్ ఇస్తానన్నాను. సో అన్న తర్వాత ఐ వాజ్ వెరీ హ్యాపీ, చాలా హ్యాపీ అనిపించింది. అది ఏ సంవత్సరం, ఏ ఇయర్ లో? ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 2001 అనుకుంటాను. ఓకే, 2001 కాలేజ్ అవుతున్న ఒక రోజులు అన్నమాట. అయితే అప్పుడు ఫోన్స్ కూడా లేవు, ల్యాండ్ లైన్ కే ఫోన్ చేయాల్సి వచ్చేది అనమాట. అప్పుడు అక్కడ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూస్తే తీరా ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న తర్వాత మళ్ళీ స్ట్రీట్ బూత్ కి వచ్చి, సార్ ఇట్లా ఉంది, ఎవరు నన్ను ఉంటే హెల్ప్ పంపించండి, ఐ కెన్ మేనేజ్ మై సెల్ఫ్, కొంచెం మీరు హెల్ప్ చేస్తే నేను పైకి వస్తానండి అన్న. నాకు ఎందుకు చెప్పలేదా ఈ విషయం ముందే, అవసరం లేదులేండి, వద్దులేండి, చూద్దాంలే అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోమంటా అనమాట. అది నాకు చాలా బాధగా అనిపించింది. సో కొంచెం ఆ ఇన్సిడెంట్ ఒకసారి జరిగింది, ఆ తర్వాత డిసప్పాయింట్ అయ్యాను. ఇంకోసారి అయిన తర్వాత ఇంకొక స్టూడియోలో కూడా ఇదే సిచ్యువేషన్ జరిగింది. ఆయన కూడా మీరు ఉంటే వీల్ చైర్ యూజ్ చేస్తారు లేదా స్టిక్స్ యూజ్ చేస్తారు, కాస్ట్లీ ఎక్విప్మెంట్ ఉంటాయి, ఏమైనా తగిలింది అంటే పాడైతే అవి అప్పుడు మీరు మీ ప్యాషన్ కోసం మేము లాస్ అవ్వాల్సి వస్తుంది. సో ఇట్లాంటివి అంటే ఎంకరేజ్ చేయకపోవడం మంచిది అన్న ఉద్దేశంతో మాట్లాడారు. అది కూడా చాలా బాధ అనిపించింది. పెద్ద స్టూడియోనేనా అది లేకపోతే నార్మల్? మరీ పెద్దది కాదు, నార్మల్ శ్రీనగర్ కాలనీలో. ఓకే, ఆ ఏరియాలో. సో అది కొంచెం ఇబ్బంది అనిపించింది అండి, బట్ ఇట్స్ ఓకే. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి గుర్తు చేసుకోవాల్సి వచ్చింది, అదర్వైజ్ ఇట్ వాజ్ అవుట్ ఆఫ్ మై మెమరీ ఆల్మోస్ట్. ఓకే, 2001. సో కానీ అది అది చాలా బాధాకరం కదా, అంటే మనకు గుర్తుకొస్తూ ఉంటుంది, మనల్ని మనకి గుర్తు చేసినట్టుగా ఉంటుంది కదా అది. ఆబ్వియస్ గా అంటే అంటే సొసైటీలో కూడా ఇప్పుడు చాలా మంది ఫస్ట్ నన్ను చూడంగానే ఒక విధంగా చూస్తారు. ఒక 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 బాలుగారి షోలో, అంటే బాలుగారి చనిపోయిన తర్వాత ఆయన మెమరీ కోసం ఒక షో పెడితే, సో ఈవెంట్ స్వరాంజలి, స్వరాంజలి కాదు బయట బయట ఈవెంట్, ఒక ఈవెంట్ పెడితే బయట ఆ ఈవెంట్ ఎవరైతే అర్న చేశారో బాలుగారితో నాకున్న అసోసియేషన్ చూసి రమ్మన్నాడు. ఓకే, ఒక రెండు మూడు పాటలు పాడండి అన్నాడు. అక్కడ ఒక పాటతో తీగ సింగర్ మేనేజ్ చేస్తున్నాడు ఆ ఈవెంట్ ని. వెళ్ళి ఆయన ఇలా పాట, బాలుగారితో అసోసియేషన్ ఉంది, పాడతాడు బాలుగారు పాటలు పాడతాడు అంటే, బయట ఉన్నాను ఇంకా స్టేజ్ కూడా ఎక్కలేదు. సో మీకు తెలుసు బీయింగ్ ఏ సింగర్ మనం పాట పాడాలంటే ప్రొఫెషనల్ గా మనకు మానిటర్ కావాలి, ఒక సౌండ్ సెటప్ కావాలి, ఒక మిక్సింగ్ ఆపరేటర్ మనల్ని మానిటర్ చేసుకోవాలి, మన వాయిస్ చెక్ చేసుకోవాలని. అతను సింగర్, మైక్ ఇచ్చేసి పాడేయండి అన్నాడు. నాకు అర్థం కాలేదు ఏం పాడాలి, మనం ట్రాక్ సెట్ చేసుకోవాలి, అవన్నీ చేయాలి కదా, చెక్ చేసుకోవాలి కదా, పర్లేదు రెండు పాడండి ఏమైతే. అదొకసారి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అటైర్ చూసి కొంచెం డిసీవ్ అవుతారు, మనం వీడికి ఇంత టాలెంట్ ఉందా, అంటిల్ అన్లెస్ యూ హియర్ మీ అంటే టేస్ట్ చేసే వరకు రుచి తెలియదు అంటారు కదా. సో కొంతమంది ఉంటారు, బట్ ఇట్ ఈస్ గుడ్ అలాంటి వాళ్ళు ఉండడం వల్ల ఏంటంటే కొంచెం మనం కూడా ఇంకా జెన్యున్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది.
ఇలా కూడా ఉంటుంది, కొంచెం కాషియస్ గా ఉండడానికి అవకాశం ఉంటుంది అని అనిపించింది అనమాట. సో మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ జరిగాయా అలాంటి ఈ మధ్యలో? ఈ మధ్యలో అంటే అంటే అది మనం గుర్తుపెట్టుకోవాలి, నోటీస్ చేయాలంటే ప్రతిరోజు ప్రతి సందర్భంలో జరుగుతూ ఉంటుందండి. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ దట్ అంటే ఒక 10% 5% జరుగుతూ ఉంటాయి అట్లాగా, బట్ 95% పీపుల్ ఆర్ టెన్ టు ఒక మరక పడిందంటే దానికే చూడటం అలవాటు చేసుకుంటారు జనాలు. మిగతా అంతా ఒక 95% వైట్ కలర్ ఉంది కదా, దాన్ని మనం ఫోకస్ చేయలేము. ఇట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ, నాకు కూడా ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనం ఫోకస్ దాని మీదకి వెళ్తాయి. బట్ మనకున్న ప్రాబ్లమ్ కి మనం దేని మీద ఫోకస్ చేయాలనేది మళ్ళీ ఒక్కసారి మనం గుర్తు చేసుకుని వెనక్కి వస్తూ ఉంటాం. అంటే మీరు బాలు గారిని ఎలా కలిసారు అసలు? అట్లా అంటే ఏదైనా షో పర్పస్ లో ఎవరైనా చెప్పారా, లేకపోతే మీకు హెల్ప్ చేసి మిమ్మల్ని తీసుకెళ్లడం జరిగిందా? యాక్చువల్ గా అది కోఇన్సిడెంటల్ గా డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్షన్ లో జరిగిందండి. మ్యూజిక్ డైరెక్టర్ యశో కృష్ణ అని విన్నారా? అవును, యశో కృష్ణ గారు తెలంగాణ ఫోక్స్ సాంగ్స్ చాలా చేస్తూ ఉంటారు. రవీంద్ర భారతి యశో టీవీ అని చెప్పేసి ఆయన మ్యూజికల్ ఛానల్ ఉంది, ఆయన మ్యూజిక్ డైరెక్టర్, చాలా మంచి మంచి పాటలు కంపోజ్ చేశారు ఆయన. ఆయన ఒక ప్రోగ్రామ్ లో నేను ఒక పాట పాడితే విన్నారనమాట రవీంద్ర భారతిలో. విన్నప్పుడు ఆయన ఏమి నన్ను ప్రశంసించలేదు, ఏం చేయలేదు. సో ఆ ప్రోగ్రామ్ లో నేను మాట్లాడుతూ బాలు గారు అంటే నాకు పిచ్చి, అసలు ఒక్కసారైనా లైఫ్ లో కలవాలని నా కోరిక అని చెప్పేసి అన్నాను అనమాట. అంటే ఆ ప్రోగ్రామ్ లో అనేం అనలేదు, అయిపోయిన తర్వాత వెళ్ళి కిందకెళ్ళి మళ్ళీ ఎందుకో ఆయనకి అనిపించిందంట, ఈ కుర్రోడు ఇతను అడిగాడు కదా మనం ఏదైనా హెల్ప్ చేయాలనిపించిందంట, మళ్ళీ వెనక్కి వచ్చి నా నెంబర్ తీసుకొని వెళ్ళారు. ఒక 2 డేస్ తర్వాత కాల్ చేసి ఏంటి మొత్తం నా డీటెయిల్స్ అవి కనుక్కున్న తర్వాత నేను నీకు బాలుగారి నెంబర్ ఇస్తున్నాను, బట్ నేను ఇచ్చానని చెప్పదు, ఇప్పుడు బాలుగారు లేరు కాబట్టి చెప్తున్నాను, ఈ విషయం ఎవరికి కూడా చెప్పలేదు ఇంతవరకు, ఇప్పుడు ఆయనకే తెలుసు, కృష్ణ గారికి తెలుసు, అతనికి ఒక్కరికే తెలుసు అన్నాడు, ఆయన ఒక్కరికే తెలుసు. సో ఎవరికి చెప్పకు, ఇచ్చానని అసలు చెప్పు, మాకు జస్ట్ కాల్ చేయి. బాలు గారు ఎంత మంచి వ్యక్తి అంటే వితిన్ 2 మినిట్స్ లో యూల్ గెట్ రిప్లై అన్నారు. ఆయన అన్నట్టే నేను మెసేజ్ చేసిన ఒక 5 మినిట్స్ లో ఆయన రిప్లై ఇచ్చారు. సూపర్, రిప్లై ఇచ్చి ఐ షో యూ ద మెసేజ్ ఆల్సో, ఆయనకి నేను పెట్టిన మెసేజ్, మీ పాటల ద్వారా నేను లైవ్లీహుడ్ సంపాదించుకోగలుగుతున్నాను, నాకు ఒక్కసారి మిమ్మల్ని కలిసే ఛాన్స్ ఇవ్వండి అన్నా. అనగానే ఇమీడియట్లీ వితిన్ 5 మినిట్స్ లో తప్పకుండా కలుద్దాం కానీ నా నెంబర్ ఎవరికి ఇవ్వకండి, ఒక్కటే మెసేజ్. అంటే ఆయన లెవెల్ కి కొంచెం చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆయన నెంబర్